వెల్కమ్ టు అమ్మ చిట్కాలు. ఈరోజు అమ్మ చిట్కాల్లో భాగంగా 7th month బేబీ ఫుడ్ చార్ట్ చెప్పబోతున్నానండి. ఒకవేళ మీ చిన్నారులు కనుక 7th month లోకి ఎంటర్ అవ్వబోతున్నా, ఎంటర్ అయినా మీరు ఎగ్జాక్ట్ వీడియోలోకి వచ్చారని నేను చెప్తానండి. ఎందుకంటే ఈరోజు వీడియోలో నేను 7th month చిన్నారులకి ఏమేమి ఫుడ్ పెట్టచ్చు, అంటే వెజిటేబుల్స్ ఏం పెట్టచ్చు, ఫ్రూట్స్ ఏం పెట్టచ్చు, అదేవిధంగా డైరీ ఐటమ్స్ ఏం పెట్టచ్చు, అలాగే ఫుడ్ గ్రెయిన్స్ ఏం పెట్టచ్చు అని మీకు క్లియర్ కట్గా చెప్పబోతున్నాను అనమాట. దాంతోపాటు 7th month బేబీకి ఎన్వి పెట్టొచ్చా లేదా అనే విషయం కూడా ఈరోజు వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్పబోతున్నానండి. ఒకవేళ మీ చిన్నారులు కనుక 6th month అయిపోయి 7th month లోకి ఎంటర్ అవ్వబోతున్నా, లేదా మీ చిన్నారులకు ఇప్పుడే సాల్ట్ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేస్తున్న టైమింగ్స్ అయితే కనుక మీరు ఖచ్చితంగా ఒక వీడియో మాత్రం చూడాలండి. అదేంటంటే 6th month బేబీ ఫుడ్ చార్ట్ నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశానన్నమాట. ఆ వీడియోలో ఏంటంటే మన చిన్నారులకి ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు వహించాలి అనే కాన్సెప్ట్ నేను అక్కడ డిస్కస్ చేశాను. సో మళ్ళీ ఇక్కడ నేను డిస్కస్ చేయడం అనేది వీడియో అయితే లెంతీ అయిపోద్ది కాబట్టి నేను ఇక్కడ డిస్కస్ చేయట్లేదు. ఒకవేళ మీరు కనుక ఆ వీడియో చూడాలి అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తానండి. జస్ట్ ఆ లింక్ దగ్గరికి వెళ్ళి జస్ట్ మీరు క్లిక్ చేస్తే చాలు, ఆ వీడియో ప్లే అయిపోతుంది. ఆ వీడియో మాత్రం ఖచ్చితంగా చూడాల్సిన వీడియో అనే చెప్తాను. ఎందుకంటే ఆ వీడియో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఫుడ్కి మధ్య ఎంత గ్యాప్ ఉండాలి, దాంతోపాటు కొత్త ఫుడ్ ఐటమ్ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని కూడా ఆ వీడియోలో నేను చెప్పాను కాబట్టి చాలా ఇంపార్టెంట్ వీడియో, మీరు ఖచ్చితంగా చూడండి. ఆ వీడియో మాత్రం ఇక మనం కొంచెం కూడా ఆలస్యం చేయకుండా ఈరోజు అమ్మ చిట్కాల్లో చిట్కాని ఏంటో చూసేద్దామా. లెట్స్ గో స్టార్టెడ్. ఫస్ట్ మనం వెజిటేబుల్స్ దగ్గరికి వచ్చేద్దామండి. 7th month చిన్నారులకి ఏమేమి వెజిటేబుల్స్ పెట్టొచ్చో ఒకసారి చూద్దామండి. స్వీట్ పొటాటో పెట్టొచ్చండి, క్యారెట్ పెట్టొచ్చండి, దాంతోపాటు పంప్కిన్ పెట్టచ్చు, బీట్రూట్ పెట్టచ్చు, అలాగే గ్రీన్ బీన్స్ ఉండే చూసారండి అవి కూడా పెట్టొచ్చండి. నన్ను అడిగితే స్పినాచ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండో ఈ స్టేజ్లో. నన్ను అడిగితే కనుక వెజిటేబుల్స్లో మోస్ట్ బెస్ట్ ఏంటి 7th month బేబీకి ఇంట్రడ్యూస్ చేయడానికి అని అడిగినట్లయితే కనుక ఖచ్చితంగా నేను స్పినాచ్ ఒకటి చెప్తానండి. పాలకూర చాలా అంటే చాలా ఇంపార్టెంట్, అలాగే స్వీట్ పొటాటో, దాంతోపాటు క్యారెట్. ఒకవేళ మీ చిన్నారులు కనుక 6th month లోనే ఇంట్రడ్యూస్ చేస్తుంటే వెల్ అండ్ గుడ్ అండి. ఒకవేళ ఇంకా ఇంట్రడ్యూస్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు మాత్రం క్యారెట్ మాత్రం ఇంట్రడ్యూస్ చేసేయండి అండి మీ చిన్నారికి 7th month లో. ఇవి మెయిన్ అని నేను చెప్తానండి వెజిటేబుల్స్ వచ్చేసరికి. ఇప్పుడు మనం ఫ్రూట్స్ దగ్గరికి వచ్చేద్దాం. 7th month చిన్నారులకి ఏమేమి ఫ్రూట్స్ పెట్టచ్చు అంటే బనానా పెట్టచ్చు, యాపిల్ పెట్టచ్చు, అలాగే పప్పాయ కూడా పెట్టొచ్చండి. ఒకవేళ మీ చిన్నారులకి కనుక మీరు యాపిల్ అనేది మీరు 6th month లో ఇంట్రడ్యూస్ చేస్తే వెల్ అండ్ గుడ్ అండి. ఒకవేళ ఇంట్రడ్యూస్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా 7th month లో మాత్రం ఇంట్రడ్యూస్ చేయండి. ఇవ్వండి ఫ్రూట్స్ దగ్గరికి వచ్చేసరికి. ఇప్పుడు మనం ఫుడ్ గ్రెయిన్స్ దగ్గరికి వచ్చేద్దామండి. 7th month చిన్నారులకి ఏమేమి ఫుడ్ గ్రెయిన్స్ పెట్టొచ్చో ఒక్కసారి చూద్దామండి. రైస్ పెట్టొచ్చు, అలాగే రాగులు పెట్టొచ్చండి. రాగి జావ రూపంలో రాగులు పెట్టొచ్చు అనమాట. రైస్ అయితే మీరు కిచడి రూపంలో ఇచ్చేయచ్చు అనమాట. దాంతోపాటు పెసరపప్పు, కందిపప్పు, ఇవేంటంటే పెసరపప్పు, కందిపప్పు, రైస్ అనేది మీరు కిచడి రూపంలో చేసేసుకోవచ్చు అనమాట. నేను స్పినాచ్ కూడా ఇంట్రడ్యూస్ చేయమన్నాను కదా, సో మా పాపకి 7th month నేను ఖచ్చితంగా చేసింది ఏంటంటే పెసరపప్పు, కందిపప్పు, రైస్, అలాగే కొంచెం స్పినాచ్ చేసేసి చక్కగా కిచడీలాగా చేసి పెట్టేసేది అనమాట. తను చాలా ఇష్టపడేదండి, ఎందుకంటే చక్కగా పులుపులుగా చక్కగా తగులుతుంది కదా వాళ్ళకి, నెయ్యి వేస్తే ఇంకా బాగుంటుంది అది. సో మీ చిన్నారు మాత్రం ఖచ్చితంగా ఇలా పెట్టి చూడండి, వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది. తినకపోతే కనీసం ఓ ఎక్కువేమి తినరు, జస్ట్ స్పూను, ఫస్ట్ అయితే 1/2 స్పూన్ తినేది మా పాప, తర్వాత కొంచెం 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 కొంచెంగా డోస్ పెంచుకుంటూ వెళ్ళానమాట. సో ఇవ్వండి ఫుడ్ గ్రెయిన్స్ వచ్చేసరికి. మీరు 7th month లో గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే మీ చిన్నారులకి ఫుడ్ ఇచ్చేటప్పుడు మీరు కాంబినేషన్గా కూడా ఇవ్వచ్చండి. అంటే ఇప్పుడు నేను ఏం చేశాను, పెసరపప్పు, కందిపప్పు, స్పినాష్ ఈ మూడు కలిపేసి కిచడీ కింద పెట్టాను కదా. సో ఇలా నేను 6th month లో చేయలేదన్నమాట. 7th month లో నేను ఏం చేశానంటే కాంబినేషన్స్ పెట్టాను. ఇప్పుడు మా పాపకి నేను 6th month లోనే నేను కందిపప్పు, పెసరపప్పు ఇంట్రడ్యూస్ చేస్తాను కాబట్టి రెండు కలిపేసేసాను. ఒకవేళ నేను ఇంట్రడ్యూస్ చేయకుండా ఉన్నట్లయితే కనుక ఓన్లీ కందిపప్పుతోనే రైస్ ఉండేదని, లేదా పెసరపప్పుతోనే రైస్ ఉండేదని, ఈ ఆల్రెడీ తనకు అది పడింది కదా, నాకు తెలిసింది కదా ఆ ఫుడ్ అనేది తనకు పడింది, కందిపప్పు పెసరపప్పు తనకు పడింది అని తెలిసిన తర్వాతే నేను మళ్ళీ అందులో స్పినాచ్ యాడ్ చేసి కలుపుకున్నానమాట, కలిపి తనకు ఫీడ్ చేశాను అనమాట. అలాగే మీరు కూడా ఏంటి అంటే మీ చిన్నారులకి కొత్త ఐటమ్ కొత్తగా ఏమైనా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అది ఇండివిజువల్గా పెట్టండి. ఒకవేళ అది కనుక ఇంట్రడ్యూస్ చేసేసి ఓకే తనకు పడింది అని మీకు తెలిసినప్పుడు, మీ చిన్నారులకు పడింది అని మీకు తెలిసినప్పుడు అప్పుడు మీరు కాంబినేషన్ ట్రై చేయొచ్చు అనమాట. అంతేగాని పెట్టకుండా జస్ట్ రెండు ఫుడ్ ఐటమ్స్ డిఫరెంట్ ఐటమ్స్ అసలు మీ చిన్నారులకి అది ఇంట్రడ్యూస్ చేయకుండానే మీరు కలిపేసి పెట్టేశారనుకోండి, ఆ రెండు ఏం పడలేదు ఎలా తెలుస్తుంది మనకి,
తెలియదు కదా, అందుకని అలా మీరు చేయొద్దు. అలాగే మీరు కాంబినేషన్స్ పెట్టినప్పుడు లేదా ఫుడ్ ఐటమ్స్ పెట్టినప్పుడు కూడా, ఒకవేళ మీ చిన్నారులుగా ఫుడ్ పడలేదనుకోండి, మోషన్స్ కానీ లేదా డైజెషన్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి సపోజ్, అలా వచ్చినప్పుడు ఏంటో ఫుడ్ ఆ వీక్ అవాయిడ్ చేసేయండి. ఆ వీక్ అవాయిడ్ చేసి నెక్స్ట్ వీక్ మళ్ళీ ట్రై చేయండి, లేదంటే నెక్స్ట్ మంత్ ట్రై చేయండి. అంతేగాని పెట్టకుండా మాత్రం ఉండొద్దండి, ఎందుకంటే మన చిన్నారి బాడీ అనేది అన్ని పరిపూర్ణంగా వెళ్ళాలన్నమాట, ఎగ్జాక్ట్గా వెళ్ళాలి. ఐరన్ ఎక్కువ వెళ్ళి కాల్షియం తక్కువ వెళ్ళినా మనకు డిసడ్వాంటేజ్, కాల్షియం ఎక్కువ వెళ్ళి ఐరన్ తక్కువ వెళ్ళినా మనకు డిసడ్వాంటేజ్. అందుకనే అన్ని పరిపూర్ణంగా సమానంగా వెళ్ళాలన్నమాట. మీ చిన్నారి డైజెషన్ సిస్టమ్ తెలుసుకోవాలి అనుకున్నట్లయినా సరే నేను ఒక వీడియో పోస్ట్ చేశాను, ఆ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. దాంట్లో ఏంటి అంటే డైజెషన్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది, మనం చిన్నారులు ఏమన్నా తిన్నప్పుడు అది లోపలికి ఎలా వెళ్ళి ఏమవుతుంది ఏంటి, అసలు ఎలాంటి ఫుడ్ పెట్టాలి, ఎలాంటి వాల్యూస్ ఉన్న ఫుడ్ పెట్టాలని ఆ వీడియోలో నేను చెప్పానన్నమాట. సో మీరు చూడాలనుకున్నట్టయితే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి మీరు చెక్ చేసుకోండి అండి. ఇప్పుడు మనం ఎన్వి దగ్గరికి వచ్చేద్దామండి. సెవెంత్ మంత్లో మన చిన్నారులకి ఎన్వి పెట్టొచ్చా లేదా అనే విషయం దగ్గరికి వచ్చేద్దాం. నన్ను అడిగితే కనుక మన చిన్నారులకి సెవెంత్ మంత్లో అసలు 1 ఇయర్ వచ్చేంత వరకు ఎన్వి ఇంట్రడ్యూస్ చేయకుండా ఉండటమే మంచిదండి. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే నాన్ వెజ్ అయ్యే పడులకి వాళ్ళు ఏంటంటే ముక్కను నవలాలి కదా, చూయింగ్ చేయాలి కదండి, వాళ్ళకి కొళ్ళు ఉండవు ఫస్ట్ థింగ్ అది. సో గొంతు దగ్గర పడిపోతే ఇబ్బంది పడిపోతాం, అది ఫస్ట్ థింగ్. సెకండ్ వన్ ఏంటంటే డైజెషన్ అవ్వడానికి చాలా అంటే చాలా టైం పడుతుంది అన్నమాట, అది సెకండ్. థర్డ్ వన్ ఏంటి అంటే అందులో మసాలా దినుసులు యాడ్ చేస్తాం కదండి, సో ఆ స్పైసెస్ అనేవి అస్సలు అంటే అస్సలు మంచిది కాదనమాట వాళ్ళ డైజెషన్ సిస్టమ్కి. సో అందుకనే మీరు మాత్రం దయచేసి సెవెంత్ మంత్ చిన్నారులకి కానీ 8th 9th అప్ టు 1 ఇయర్ వచ్చేంత వరకు మీరు అసలు ఎన్వి అనేది ఇంట్రడ్యూస్ చేయకుండా ఉండడమే మీ చిన్నారుల ఆరోగ్యానికి మంచిదండి. ఇక మనం ఆలస్యం చేయకుండా మా పాప శ్రీయాశికి నేను తయారు చేసుకున్న ఫుడ్ చార్ట్ దగ్గరికి వెళ్ళిపోదామండి. ఇదేంటి అంటే జస్ట్ మీరు రెఫరెన్స్ కింద తీసుకున్నండో ఇలాగే పెట్టాలని ఏమీ లేదు, మీరు ఇది రెఫరెన్స్ కింద తీసుకుని మీరు ఆ ఫుడ్ ఐటమ్స్ అనేవి పెట్టుకోండి. ఇక మనం చూసేద్దామా. అయితే కనుక నేను ఏదైనా ఫుడ్ ఐటమ్ తనకి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఖచ్చితంగా నేను ఫాలో అయిన టిప్ ఏంటంటే తనకి అదే ఐటమ్, సేమ్ ఐటమ్ 3 డేస్ పెట్టారనమాట. 3 డేస్ పెట్టిన తర్వాత అది పడిందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాతే నేను ఇంకో ఐటమ్కి వెళ్ళేదాన్ని. ఒకవేళ అది పడలేదనుకోండి ఆపేసేదాన్ని, నెక్స్ట్ వీక్ ట్రై చేసేదాన్ని. అది కూడా నెక్స్ట్ వీక్ కూడా ఓకే 1 స్పూన్ తిందని కూడా 1 స్పూన్ పెట్టలేదు, హాఫ్ స్పూన్ పెట్టేదాన్ని. పడిందా లేదని నిదానం చెక్ చేసుకుంటూ వచ్చేదనమాట, పడితే కనుక వెళ్ళనుకుని పెట్టేసేదాన్ని. మనం ఇంకొక విషయం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే అప్పుడే మన చిన్నారు చిగుళ్ళు గట్టుబడుతూ ఉంటాయండి, పొళ్ళు రావడానికి స్ట్రాంగ్ అవుతూ ఉంటాయన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇరిటేషన్ కలగవచ్చు, లేదా కొన్ని ఫుడ్ ఐటమ్స్ పడకపోవచ్చు, ఏది పడితే నోట్లో పెట్టుకుంటూ ఉంటారు కదా, సో దానికి ఉన్న జెమ్స్ ఉన్నా సరే వాళ్ళ నోట్లోకి వెళ్ళిపోవడం ఇలా కొన్ని ఉంటాయి అన్నమాట. సో జాగ్రత్త వహించండి, మీ చిన్నారుల మీద మాత్రం ఒక కన్ను మీ చిన్నారుల మీద వేయండి, అలాగే ఇల్లు కూడా చాలా హైజీనిక్గా ఉంచుకోండి. అలాగే నేను ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళల్లో కానీ ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా 7th మంత్ బేబీ ఉన్నట్లయితే, లేదా 6th మంత్ నుండి 7th మంత్లోకి ఎంటర్ అవబోతున్నా, లేదా ఎవరైనా సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేస్తున్నా సరే మీకు తెలిసినట్లయితే కనుక ఈ వీడియో ఒక లింక్ అనేది వాట్సాప్ ద్వారా వాళ్ళకి షేర్ చేశారనుకోండి. జస్ట్ ఏంటంటే ఒక తెలుస్తుంది కదా, వాళ్ళకి కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది, మెయిన్గా నాకు కూడా హెల్ప్ అవుతుంది కదా. సో ఏంటంటే జస్ట్ తెలుస్తుంది, ఒక అవగాహన ఉంటుంది అన్నమాట, నేను పడిన బాధ ఎవరో పడకూడదని నా ఫీలింగ్. ఎందుకంటే మా పాపకి నేను సాలిడ్ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఏం పెట్టాలి ఏం పెట్టకూడదు ఇవన్నీ గ్యాదర్ చేసుకుంటాం కదా డేటా, సో ఆ గ్యాదరింగ్లో చాలా టైం పట్టిందనమాట నాకు. ఇప్పుడు పేరెంట్స్ చెప్తారు ఆ డేటా కొంత తీసుకుంటాం, నెట్లో కొంత తీసుకుంటాం, ఇంకొంతమంది సజెషన్స్ అడుగుతాం ఫ్రెండ్స్ ఇలా. సో అలా గ్యాదర్ చేసుకున్నప్పుడు నాకు చాలా టైం పట్టిందనమాట. సో ఇదేంటంటే ఇలా షేర్ చేసుకుంటే ఏమవుతుంది అంటే వాళ్ళకి టైం సేవింగ్ అవుతుంది, మేము చిన్నారులతో ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు, అది నా పర్సనల్ ఫీలింగ్ అనమాట. సో అందుకని మీరు షేర్ చేయండి, షేర్ చేస్తే వాళ్ళకి ఎంతో కొంత యూస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇదండి ఈరోజు వీడియో వచ్చేసరికి, ఎప్పుడూ చెప్పేదే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అండి, సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో.
అమ్మ చిట్కాలు బై డిప్టీ 3.